సాగరాలు దాటిన రాగాభిషేకం, అమెరికాలో తెలుగు పాటకు పట్టాభిషేకం, స్వరాభిషేకం. సో మచ్ మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం. స్వరాభిషేకం ఈటీవీ ప్రెస్టీజియస్గా నిర్వహిస్తున్నటువంటి స్వరాభిషేకం కార్యక్రమం మీ ఊరికి తీసుకురావటం మేము గర్వంగా భావిస్తున్నాం. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఫోర్ట్వెయిన్లో ఉన్నటువంటి సంగీత ప్రియులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం, సుస్వాగతం. లయరాజు ఇళయరాజా, శ్రీ వేటూరి, గానగంధర్వులు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సన్నాయి స్వరాల గాయని శ్రీమతి ఎస్ జానకి, ఈ నలుగురి కలయికలో వచ్చిన ప్రతి పాట ఆణిముత్యం లాంటి పాటే. రాగమాలిక చిత్రంలోని ఈ మధుర గీతాన్ని వింటూ ఆ నలుగురిని మరొకసారి అభినందిద్దామా? శ్రవణోత్సాహాన్ని కలిగించే ఆ గీతాన్ని బాలుగారితో కలిసి నేను పాడబోవడం నా అదృష్టంగా భావిస్తూ మీ అందరి చప్పట్లతో మరొకసారి వేదిక మీదకి మన అందరి ఇష్టమైన గాయకుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని ఆహ్వానిస్తున్నాను. అవిద్యానామంత స్థిమిరమిహిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరంద శృతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనిఖ జన్మజలధౌ నిమగ్నానాం దంష్టా మురరిపు వరాస్య భవతి. దేవతోత్సవతోరణం నదికి అందం పూవనం అలల గీతం చామరం. ఉత్సవతోరణం నదికి అందం పూవనం
అలల గీతం శామరం సరిన్ని సా పమరిగా సరిన్ని సా పమరిగా జడపమ మరణిస నిదపమ మరణిస రిమదని దసని దరిసని దమ గద పమని దసని దసని గమమ ససని నిద పమ రి గమ పసలలిత స్వర భోగమే యద పల కరించి పాట చాలామంది విని ఉండకపోవచ్చు. తమిళంలో వచ్చిన సినిమాని తెలుగులోకి అనువాదం చేశారు. తమిళంలో ఈ సినిమా పేరు కాదల్ ఓవియం, అంటే ప్రేమ ఓవియం అంటే కళ, ఒక కళాఖండం అని. దాన్ని తెలుగులోకి అనువదించారు. సినిమా తీసిన వాడు మహా దర్శకుడైనటువంటి భారతిరాజు. అందరు కొత్త వాళ్ళతో సినిమా తీశారు. ఈ సినిమాలో అన్ని కూడా క్లాసికల్ బేస్డ్ సాంగ్స్ చేశాడనమాట ఇళయరాజా. ఈ పాట డబ్బింగ్ అయినా కూడా ఈ పాట రాసిన వారు వేటూరు సుందరరామూర్తి గారు. డబ్బింగ్ అనేటప్పటికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే తమిళంలో వచ్చినటువంటి సినిమా చూస్తూ ఆ లిప్కు తగినట్టుగా తెలుగులో రాయాలి. క్లోజ్లో ఉంటే లిప్స్ పా పా మా భా వచ్చినప్పుడల్లా చాలా కష్టం, అది క్లోజ్ లింప్లో ఉండాలి. మనిషి అన్నప్పుడు అక్కడ అనిషి అని రాస్తే ఎలా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన రాసిన సాహిత్యం, ఇళయరాజా సంగీతం, నాలాంటి వాటికి దొరికిన వజ్రాలు వైఢూర్యాల్లో ఈ పాట కూడా ఒక అద్భుతమైన పాట. ఇళయరాజా గారికి ఈ పాటకి తమిళనాడు గవర్నమెంట్ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఒక సున్నితమైన కథాంశంతో కృష్ణవంశీ గారు రూపొందించిన చిత్రం ఖడ్గం. ఈ చిత్రానికి సగం బలం దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం అయితే, మరొక సగం బలం మీకు తెలుసు అందులో నటించినటువంటి నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే ఆ పాత్రల్ని పోషించినటువంటి ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, రవితేజ కావచ్చు, శ్రీకాంత్ గారు కావచ్చు, సునాలి బింద్రే కావచ్చు, ఏ ఒక్కళ్ళ పేరు చెప్పకపోయినా పాపమే అవుతుంది, అంత అద్భుతమైన సినిమా. లయ ప్రధాన గీతాలతో పాటు మాధుర్య ప్రధానమైన పాటలను కూడా ఈ చిత్రంలో అందించారు శ్రీ దేవిశ్రీ ప్రసాద్. చిత్రగారు రకీబ్ పాడినటువంటి ఈ సుద్దాల అశోక్ తేజ గీతాన్ని శ్రావణ భార్గవి గారి గళంలో విందామా మరి. Let's welcome Shravan Bhargavi garu. తక్క తిన్నా
Thank you so much. Thank you so much. Chinni Sella Lanti Sri Ramana Gari Kadhato, Sri Tanikalla Bharani Srushtinchina Atsa Telugu Chitram, Balu Garu Srimati Lakshmi Mahonnatanga Natinchina Chitram, Midhunam. Ee Chitraniki Tana Patato Adilone Harthi Pattaru Sri Jonnavithula Ramalingeshwara Rao Garu. Veena Pani Swarakalpanalo Mahagayakulu KJ Esdas Garu Alapinchinatuvanti Adbhutamaina Geetanni Ippudu Padabothunnatuvanti Gayakulu Shri Mano. Adi Dampatule Abhimaninche Atsa Telugu Midhunam Adi Dampatule Abhimaninche Atsa Telugu Midhunam Avani Dampatulu Aradhinche Mutsataina Midhunam Avani Dampatulu Aradhinche Mutsataina Midhunam సుధా ప్రేమికుల సదనం సదాశివుని మారేడువనం సదాశివుని మారేడువనం ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం దాంపత్యరసజ్ఞుడు ఆలికొసగు అనుబంధ సుగంధ ప్రసూనం నవరసమాన సమర సమాన నవరసమాన సమర సమాన సహకార స్వరమేళనం భారతీయతకు హారతి పట్టే కృషిమయ జీవన విధానం
భార్య సహాయముతో కొనసాగే భవసాగర తరణం భవసాగర తరణం ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం అల్ప సంతసపు కల్ప వృక్షమున ఆత్మ కోయిలలగానం పురుషార్థముల పులబాటలో పుణ్యదంపతుల పయనం అరవై దాటిన ఆలు మగల అరవై దాటిన ఆలు మగల అనురాగామృత మదనం గృహస్థ ధర్మం సగర్వముగా తానెగరేసిన జయకేతనం జయకేతనం సంగీతాభిమానుల గుండెల్లో స్థిరపడిపోయిన కొన్ని పాటలుంటాయి. అవి మారితే సహజంగా ఒప్పుకోబుద్ది కాదు, మనసుకి ఏదో అయిపోతుంది. రీమిక్స్ల పేరుతో ఇటీవల కాలంలో చాలా పాటలు వచ్చాయి. వాటిల్ని చాలా బాగా చేసిన స్వరకర్తలు ఉన్నారు. ఒరిజినల్ని ఇంత దారుణంగా కూడా వాడచ్చా అని అనిపించుకున్నటువంటి సంగీతకర్తలు కూడా ఎంతోమంది లేకపోలేదు. అయితే ఆ సంగతి పక్కన పెడదాం. సంగీత సాహిత్యాలను మార్చకుండా కొత్తగా పాడిస్తే తప్పులేదు, కానీ పాడి చేస్తేనే పాపం అంతా కదా. మణిశర్మ గారు చేసిన ఒక రీమిక్స్ ఎంత బాగుంటుందంటే అండి, లక్ష్యం సినిమా కోసం హేమచంద్ర ఆ పాట పాడాడు ఒరిజినల్గానే. ఆ పాట వినండి, రీమిక్స్ ఎలా చేయాలి అనేది మీకే అర్థమవుతుంది. ఇది రీమిక్స్ అంటే అని అనిపిస్తుంది. మీ అందరి చప్పట్లతో మరొక మారు హేమచంద్రని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈల వేయమని అడగవలెన ఊర చూపుల చిన్నదాన ఇంకొకసారి నిలుపబే బాలు కనుల దాన వయారే హంస నడక దాన నీ నడకల హోయలున్న దిశాన నువ్వు గులుగుతు గల గల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు ఒలలనా అది నీకే తెలుసు నిలుపబే బాలు కనుల దాన వయారే హంస నడక దాన నీ నడకల హోయలున్న దిశాన Fortwick actually first time around, so much energy I'm seeing. Super Fortwick, come on, keep going it. ఒక్కసారి మన ఓల్డర్ వర్షన్ కూడా గుర్తు చేసుకుందాం మాస్టర్లు. ఒకసారి ఢోలక్ ఆన్ చేసుకోండి. ఒకసారి నన్ను చూడరాదా, ఒకసారి నన్ను చూడరాదా, చింత చేర సమయం ఇది కాదా, ఒకసారి నన్ను చూడరాదా, సమయం ఇది కాదా, చాలు మీ మర్యాద మగలాడిదే నీ వాడనే కానా నువ్వు గులుగుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు ఒలలనా అది నీకే తెలుసు నిలువవే వాళ్ళు కనుల దాన వయ్యాది హంస నడక దాన నీ నడకల హోయలున్నది సానా
నువ్వు గులుగుతు గల గల నడుస్తూ ఉంటే నిలు అది నా మనసు ఒలల నా ఫోర్ట్ వెన్కే తెలుసు. సో ఇందాక ఆల్ ది మ్యూజిషియన్స్ ని అందరినీ పరిచయం చేస్తే వి హావ్ లవ్లీ లవ్లీ మ్యూజిషియన్స్ లెట్స్ డూ సమ్ జామ్ అప్ సెషన్ నౌ. సో ఇందాక ఆల్రెడీ మ్యాండలింగ్ సూపర్ గా వాయించాను చిన్న గారికి ఒకసారి గట్టిగా ఓ వేసుకోండి అందరు కలిసి. సూపర్. సో నౌ ద యాంగ్రీ యంగ్ మ్యాన్ మిస్టర్ ప్రవీణ్, కెన్ వి డూ ఏ జుగల్ బందీ ఆర్ సంథింగ్ లైక్ దట్? క్లాప్స్ కొట్ట సమయం ఇది కాదా, ఒక్కసారి క్లాప్స్ కొట్ట రాదా, ఈలలయ్య రాదా, చాలు మీ మర్యాద, పగలాడితే నీ వాడనే కాన, నువ్వు గులుగుతూ గల గల నడుస్తూ ఉంటే నిలు అది నా మనసు ఒలల నా అది నీకే తెలుసు, నిలువబే బాలు కనుల దానా, వయ్యాది హంసన్నడక దానా, వినడకల మొయలున్నది సానా, నువ్వు గులుగుతూ గల గల నడుస్తూ ఉంటే నిలు అది నా మనసు ఒలల నా అది నీకే తెలుసు, నిలువబే బాలు కనుల దానా, వయ్యాది హంసన్నడక దానా, వినడకల మొయలు తెలుసు. పాడిన తొలిపాటతోనే ప్రశంసలు పురస్కారాలు అందుకున్నటువంటి గాయని మణి నిత్యశ్రీ రెహమాన్ గారి స్వరకల్పనలో జీన్స్ చిత్రంలో ఆవిడ పాడినటువంటి పాటకి ఉత్తమ గాయనిగా తమిళనాడు ప్రభుత్వం పురస్కారం ఇచ్చింది. తెలుగునాట విపరీతమైన ప్రాచుర్యాన్ని కూడా పొందింది ఆ పాట. అప్పుడెప్పుడో జానకమ్మ గొంతులో అభేరి రాగం నిత్యశ్రీగళంలో శృతిబద్ధంగా పలికి రసజ్ఞులకు తన్మయత్వాన్ని కలిగించింది. శివగణేష్, ఏఎం రత్నం గార్ల మంచి సాహిత్యము, మంచి సంగీతము కలిసి నిత్యశ్రీ జన్మ ధన్యం చేసిందనే చెప్పచ్చు. అంటే మొట్టమొదటి పాడుతోనే అన్ని అవార్డ్స్ నో ఎవరికి దక్కలేదు, ఆ అదృష్టం. ఆ అదృష్టం దక్కిన అతి కొద్ది మంది గాయని మణుల్లో తను కూడా ఒకరు. ఇప్పుడు ఆ పాటతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేయడానికి ఇక్కడికి వచ్చేస్తోంది శ్రీమతి మాళవిక. సగసని పని పమ గమ గస గమ తక్కడ తక్కడ తక్కదిం తక్కడ తక్కడ తక్కదిం తక్కడ తక్కడ తక్కదిం తక్కచం తక్కడ తక్కడ తక్కదిం తక్కడ తక్కడ తక్కదిం తక్కడ తక్కడ తక్కదిం తక్కచం. రోజు మాత్రం ఒకటే లే,
బాలుగారు పాడిన పాటల్ని నందమూరి తారక రామునిపై చిత్రీకరించినప్పటికీ ఆయన తొలిసారి రామారావు గారి పాడింది మాత్రం కోడలు దిద్దిన కాపురం చిత్రంలోనే అని చెప్పాలి. ఎందుకంటే ఆ చిత్రంలో రామారావు గారి గాత్రధర్మాన్ని ఆయన ఉచ్చారణలోని ఒదుగును అనుసరించి జానక్ గారితో కలిసి యుగళగీతాన్ని ఆలపించారు శ్రీబాలు. తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదనుకోండి, నటరత్న చివరి చిత్రం వరకు ఆయనే పాటలు పాడుతూ వచ్చారు. ఆయన పాట పాడిన తీరును ప్రేక్షకులు తెగ మెచ్చుకున్నారు. గజదొంగ చిత్రం కోసం చక్రవర్తి గారి స్వరకల్పనలో జానకమ్మతో కలిసి పాడినటువంటి ఆ పాట నీ ఇల్లు బంగారంగాను ఆయన నోట ఇంకా బంగారం అవుతుంది. ఆ పాటని వేటూరి గారు రాశారు. ఇప్పుడు ఆ పాటను వినిపించడానికి బాలుగారితో వస్తోంది గీతామాధురి. బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను బొంగు మీద ఉన్నావు తోడు పెడతావా మురిపాల మీగడంత తోడి పెడతావా చిలకుంది తెమ్మంటావా పందిట్లో విరహాలు నీ
పలికేల రతనాల ముంగిట్లు రాగాలు తీయాల మేలైన సరుకుంది మేలమాడుకో ఓ గీటు రాయి మీద దాన్ని గీసి చూసుకో నా ఒళ్ళు సింగారంగాను మీగడంత తోడి పెడతావా ఏమి సునీత గారు మీకు మైకు కావాలి మేము మైకు లేకుండా మాట్లాడినా చివరికి కూడా వినపడుతుంది అవును ఎన్టీఆర్ గారు మీరు మీ రాకతో మా వేదిక పావనమైంది ధన్యవాదాలు వెళ్ళిపోమంటే కాదు ఎన్టీఆర్ గారు వచ్చారు సడన్ గా ఆయన ఆహ్వానిద్దాం చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ అంటే అంత సున్నితంగా ఆశీర్వదిస్తారా థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు రూపొందించిన బాహుబలి చిత్రం దృశ్యపరంగా ప్రేక్షకుల్ని మరో లోకానికి తీసుకుపోయిన ఈ చిత్రానికి కీరవాణి గారు అందించిన సంగీతం కొండంత బలము అని చెప్పాలి ముఖ్యంగా మన పాడుతా తీయగా గాయని చిరంజీవి దామిని కార్తీక్తో కలిసి పాడిన యుగళగీతం రసజ్ఞులైన ప్రేక్షక హృదయాలలో చెరగని ముద్ర వేసింది 10-15 నిమిషాల్లో కూడా పాట రాయగల గేయ రచయిత అనంత్ శ్రీరామ్ గారికి ఈ పాట రాయడానికి ఎన్ని రోజులు పట్టింది అని కొంచెం ఏదన్నా ఐడియా ఉందా 70 రోజులు పట్టిందట మోతాదు మించితే రక్తగీతం అవుతుంది తగ్గితే భక్తి గీతం అవుతుంది కత్తి మీద సాము చేసి మరీ ఈ పాటను సృష్టించారు శ్రీ అనంత్ శ్రీరామ్ ఇప్పుడు ఆ పాటను సూర్య కార్తీక్ హారికల గళంలో విందాము ప్రతి కొమ్మ మురిసేనుగా మరుక్షణమే
ఎదురైనా మరణము కూడా పరవశమే, శాంతము నీ నీ సొంతము అయ్యాక. చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో చిందులేసిందే సిరి వెన్నెలా, ప్రేమ ఊరేటి నీ కళ్ళలో వేయి కరిగిందే తెలి మనసులా. పచ్చ బుట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలని పంచుకుంటా రేఖ అండ్ మురళి ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ హాస్యనటులు పద్మనాభం గారు నిర్మించిన తొలి చిత్రం దేవత. కోదండపాణి గారు సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో పాటలన్నీ ప్రేక్షకాదరణ పొందినవే. ముఖ్యంగా బొమ్మను చేసి అన్న పాట తెలుగునాట విపరీతమైన ఆదరణకు పాత్రమైంది. అయితే ఈ పాట పల్లవిని మాత్రం గేయ రచయిత వీటూరి గారు రాశారు. 2 లైన్లైనా చరణాలు రాయకపోవటం వల్ల చరణాలను శ్రీశ్రీ గారి చేత రాయించారట. ఘంటసాల మాస్టర్ గారు ఆలపించినటువంటి వేదనా భరిత గీతాలలో ముందు వరుసలో ఉండేటటువంటి ఈ పాటనిప్పుడు మీకోసం పాడబోతోంది మరెవరో కాదు, స్వయంగా బాలుగారు. బ్రతుకంత బాధగా కలలోని గాధగా కన్నీటి ధారగా కరగిపోయే తలచేది జరుగదు, జరిగేది తెలియదు. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. గారడి చేసి గుండెను కోసి నవ్వేవు ఈ వింత చాలిక. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. అందాలు సృష్టించినావు దయతో నీవు, మరలా నీ చేతితో నీవే తుడిచేవులే. అందాలు సృష్టించినావు దయతో నీవు, మరలా నీ చేతితో నీవే తుడిచేవులే. దీపాలు నీవే వెలిగించినావే గాఢాంధకారాన విడిచేవులే. కొండంతాశ అడియాస చేసి బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక.
ఒకనాటి ఉద్యానవనము నేడు కనము అది మరుభూమిగా నీవు మార్చేవులే. ఒకనాటి ఉద్యానవనము నేడు కనము అది మరుభూమిగా నీవు మార్చేవులే. అనురాగ మధు అందించి నీవు ఆహాల జ్వాల చేసేవులే. ఆనంద నౌక పయనించు వేళ ఆనంద నౌక పయనించు వేళ చోకాల సంగ్రానము చేవులే. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. గారడి చేసి గుండెను కోసి నవ్వేవు ఈ వింత చాలిక. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. ఘంటసాల మాస్టర్ గారి పాట మీ నోట వింటాం మా అందరి భాగ్యం అనుకోండి. అయితే మీ పాట కాకుండా ఘంటసాల మాస్టర్ గారి పాట సెలెక్ట్ చేసుకుని పాడడం అనేది నిజంగా అమేజింగ్గా అనిపిస్తుంది సార్ మాకు. దానికి కారణం శీర్షికే స్వరాభిషేకంలో ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యమ, యేసుదాస, మనో, చరణ, చందువ, ఆ అమ్మాయిలు ఎవరైనా కాదు. అసలు ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించారంటే శేషకీర్తులైనటువంటి వారు ఇక్కడ ఉండేటటువంటి కీర్తిని సంపాదిస్తున్న వాళ్ళు మాటకి పాటకి చేసినటువంటి గౌరవానికి వాళ్ళని గౌరవించుకోవడం అన్నమాట. నేను 1966లో రాక ముందరి వరకు సుశీలమ్మ గారి పాటలు, జానకమ్మ పాటలు, ఘంటసాల గారి పాటలు, శ్రీనివాస్ గారి పాటలు ఇవన్నీ కూడా నేను వేదిక మీద పాడేవాడిని. ఇక్కడికి వచ్చాక ఇది నేను కేవలం ఆయన మీద ఉన్న గౌరవంతో తెలుగు మాటకి, తెలుగు పాటకి, ముఖ్యంగా తెలుగు పద్యానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఒక మానా పెట్టినటువంటి మహాగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి ఒక పితృతర్పణం వదులుతున్నట్టుగా ఈ పాటను నేను ఆయనకు పాడి వినిపించాలనుకుంటున్నాను. ఆయన వింటున్నారని నాకు తెలుసు, అదే నేను చేసింది. చాలా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపోజిషన్స్ బై మా గురువు గారు కోదనపాండు గారు చేసిన పాట. ఈ పాటలో ముఖ్యంగా స్ట్రింగ్ సెక్షన్ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట పాట మొత్తం మీద కూడా. రామారావు గారు పర్ఫార్మెన్స్ అండ్ బ్లాక్ అండ్ వైట్, ఎనీడే బ్లాక్ అండ్ వైట్ ఈజ్ సో విట్ బ్లాక్ అండ్ వైట్ ఈజ్ ఆల్వేస్ సో బ్యూటిఫుల్. ఇవాళ మీరందరూ మర్చిపోతుంది ఏంటంటే ఆఫ్టర్ సమ్ టైమ్ యువర్ ఫర్గెటింగ్ దట్ ఇట్ ఈస్ ఏ కాన్సర్ట్. యాక్చువల్గా ఒరిజినల్గా పాట ఉన్నంత బాగా మాధుర్యంగా మీకు వినపడుతుందంటే కారణం ఆల్ దీస్ బ్యూటిఫుల్ మ్యూజిషియన్స్ హియర్. సాహితీ పరిశోధన వైపు దృష్టి మళ్ళాక సినిమా పాటలు రాయటం మానేశారు ప్రముఖ గేయ రచయిత ఆరుద్ర గారు. అయితే ఆయనకు ఆప్తులు ఆత్మీయులు అయిన బాపురమణల కోరికపై చాలా రోజుల తర్వాత పెళ్లి పుస్తకం చిత్రం కోసం పాటలు రాశారు. అందులో ఆయన రాసిన పెళ్లి పాట తెలుగు నాట సంచలనం సృష్టించింది. నాకు తెలిసి మీ పెళ్లిళ్లలో కూడా ఆ పాటే ప్లే చేసి ఉండుంటారు గ్యారంటీ. ఉత్తమ గీతంగా ఆత్రేయ మనస్విని పురస్కారాన్ని అందుకున్న ఆ పాట తెలుగింట్లో పెళ్లిళ్ళు జరిగినంత కాలం మారుమోగుతూనే ఉంటుంది అనడంలో సందేహం లేదు. స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ గారి స్వరకల్పనలో బాలు గారు, సుశీల గారు పాడిన ఆ పాటతో వేదికపైకి వస్తున్నారు శ్రీ ఎస్పి చరణ్ మరియు శ్రీమతి మాళవిక. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీ
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. చేసి బొట్టు పెట్టిన తాడి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టిన తల మీద చేయి వేసి బొట్టు పెట్టిన తాడి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టిన సన్ని కళ్ళు తొక్కిన సప్త పదులు మెట్టిన సన్ని కళ్ళు తొక్కిన సప్త పదులు మెట్టిన మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకే అని పుణ్యమిన మనికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుకుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. విక్రమార్కుడు చిత్రంలో కీరవాణి గారు వేసిన స్వరమంత్రం, జొన్న విత్తలు గారు చేసిన మాటల మాయ వెరసి జనాల్ని మంత్రముగ్ధుల్ని చేసిన హుషారైన పాట జెర్సీ గిఫ్ట్, చిత్ర గారు కలిసి పాడినటువంటి ఆ పాటతో వేదిక మీదకి వస్తున్నారు సందీప్, మన ఆర్ ఓన్ పాడుతా తీయగాలో పార్టిసిపేట్ చేసినటువంటి అబ్బాయి, చికాగోలో ఉంటాడు మీ అమెరికా అబ్బాయే సందీప్ అండ్ శ్రావణ భార్గవి. పాపల బస్సు ఏ సీట్ చూసిన ఫ్రెష్, కాలేజీ పాపల బస్సు ఏ సీట్ చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్మధుడి డిషుండి పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు, పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు. ఉళ్ళిలా ఉంది చెప్పు తిగుతాది ఇంకా చెప్పు. తిన్నేసు అమ్మడు కోర్టంతా దున్నుడు, గ్రాండ్ షాట్ కొట్టింది గ్రౌండ్ అదర కొట్టింది. అబ్బో 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 అబ్బా 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 అబ్బా
కంతటి కూప ఇది అతిలి తోటల కాపాన్ని మెత్తని సొక్కుల పీప నువ్వు పట్టి చూపే పైసు కొరకారుకి గ్లూకోసు నువ్వు పట్టి చూపే పైసు కొరకారుకి గ్లూకోసు నువ్వు అందులేడి నే నంబరు పెట్టకేడి look at me and give me a grin I'm enough for that thing she's a chosen chin whoa 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 this button I hear was how are you were doing FTV dress ayesukunte miss mana vaadu vese jeans adigaadu okka chance chinta tachi నర్సు కనిపెట్టినది పల్సు కళ్ళు మూసుకోమంది పొడిచింది పెద్ద సూదే చింత ఆదిత్య గారు రూపుదిద్దినటువంటి రెయిన్బో చిత్రంలో ఒక మధురమైన అంటే ఆ సినిమాలో పాటలన్నీ నేనే పాడాను. అందులో ఒక ఎక్స్ట్రాడినరీ సాంగ్ ఉంది. ఆ పాట పాడడం నిజంగా నా అదృష్టం అని అప్పుడు అనుకున్నాను. మీ ముందు పాడడం మరింత అదృష్టంగా ఇప్పుడు భావిస్తున్నాను. నిహాల్ గారి స్వరకల్పనలో జే వరప్రసాద్ గారు రచించినటువంటి మధుర గీతం రెయిన్బో చిత్రం నుంచి ఇప్పుడు మీకోసం నేనే పాడుతున్నాను. నన్ను చూసి మాయగా శ్వాస కొత్త శ్వాస నన్ను చేరి హాయిగా నేను నడిచే దారిలో నాకు దొరికే తోడుగా నేను వెతికే ఊహలు నన్ను నడిపే
కథల్లోన చూడని పదల్లోన పతంగాల ఆమని నన్ను చూసి నాతో ఆడేనా వనల్లోని విహంగాల చారికైలా నన్ను వెతుక్కుంటూ వాలగా జంట చేరి నాతో పాడేనా రూపొందించిన తొలి చిత్రం ముద్దమందారం. ఈ చిత్రం ఘన విజయం సాధించడంలో కూడా స్వరకర్త రమేష్ నాయుడు గారు, పదకర్త వేటూరు గారుల భాగస్వామ్యమే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా యుక్త వయసుకు కూడా రాని ఇద్దరు ప్రేమికుల మధ్య చిత్రీకరించినటువంటి శృంగార గీతానికి రమేష్ నాయుడు గారు, వేటూరి గారు ప్రాణం పోశారంటే అతిశయోక్తి కాదేమో. బాలుగారు, జానక్ గారు అద్భుతంగా ఆలపించిన ఆ పాటతో మీ ముందుకు వస్తున్నారు బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి శ్రీమతి మాళవిక. అలివేణి ఆణి ముత్యమా, నీ కంఠ నీటి ముత్యమా, ఆవిరి చిగురు ఇది ఊపిరి కబురు, స్వాతివాన లేత ఎండలో జాలినవు జాజిదండలు. అలివేణి ఆణి ముత్యమా, కులుకు మల్లె రెమ్మకి కుదురైన బొమ్మకి కులుకు మల్లె రెమ్మకి
నుదుట ముద్దు పెట్టనా బుట్టుక వద్దండి ఉట్టుక అందాల అమ్మకి కుందనాల బొమ్మకి అందాల అమ్మకి కుందనాల కొమ్మకి అడుగు అడుగులొద్దనా మెత్తగా అవునంటే తప్పుగా అలివీణి ఆడి ముత్యమా సాంగ్. ఈ పాట విన్నప్పుడు నువ్వు సినిమా చూసావా? నువ్వు పుట్టలేదేమో ఈ సినిమా వచ్చినప్పుడు. ఉండవు, జంజాల గారి మొట్టమొదటి సినిమా ఇది. ఆయన ఫస్ట్ ఈ సినిమా తీస్తున్న సందర్భంలో నేను అమెరికాకు వస్తున్నాను. ఆయన ఒక అమౌంట్ తీసుకొచ్చి నాకు అడ్వాన్స్గా ఇచ్చి, ఇందులో కొత్త కుర్రాడు ప్రదీప్ అన్న కుర్రాడు యాక్ట్ చేస్తున్నాడు హీరోగా, మీరు అమెరికా నుంచి రాగానే అబ్బాయికి డబ్బింగ్ చెప్పాలి అన్నారు. నేనేమన్నానంటే, డబ్బింగ్ చెప్పడం నాకు ఏం అభ్యంతరం లేదు, కానీ నువ్వు ఆల్రెడీ రాఘవేంద్రరావుకి రాస్తున్నావు, విశ్వనాథ్ గారికి రాస్తున్నావు, చాలా గొప్ప రైటర్గా పేరు తెచ్చుకుంటున్నావయ్యా, నువ్వు ఈ డైరెక్షన్లో అడుగు పెడితే అటు ఇటు కాకుండా అయిపోతుందేమో, ఎందుకు వచ్చిన గొడవ అన్నారు. ఆయన, ఏదో ఒక్క సరదా కోసం సార్ ఒక సినిమా అన్నాడు. నిజంగా నా మాట విని ఆయన సినిమాలు డైరెక్ట్ చేయడం మానేసి ఉంటే ఒక గొప్ప దర్శకుడిని పోగొట్టుకునేవాళ్ళం మనం కదా. వాట్ ఎ గ్రేట్ డైరెక్టర్ జంజాలవాజ్. ఈ పాట విన్నప్పుడు, ఈ పాట విన్నప్పుడు చూసావు నువ్వు అట్లీస్ట్ సిచ్యువేషన్ చూసావా? ఒక 18 ఏళ్ళ అబ్బాయి ఒక 16 ఏళ్ళ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఒక చిన్న నిమ్న జాతిలో ఉన్న అమ్మాయి, 18 ఏళ్ళు అమెరికా నుంచి వచ్చిన అబ్బాయి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు న్యాచురల్గా సినిమా కదా. వాళ్ళిద్దరు పారిపోతారు, జీవితం అంటే ఏమీ తెలియదు. 18 ఏళ్ళు 16 ఏళ్ళు అన్నం ఉందా, మంచినీళ్ళు ఉందా, ఎక్కడికి వెళ్తానో ఏం తెలియదు. ద జస్ట్ రన్ అవే. ఎన్ని కష్టాలు పడతారో, ఎంత అవుతుందో. చాలా చాలా బ్యూటిఫుల్గా తీసిన సినిమా. ఒకనొక చోట ఒక షాంటీ, ఒక అడవిలో ఒక చిన్న గుడిసె లాంటి చోట ఉన్నప్పుడు అసలు ఎందుకు ప్రేమించా, ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఇట్స్ ఆల్ సెడ్ అండ్ డన్. ఆఫ్టర్ ది మ్యారేజ్ మన ఇద్దరం భార్యాభర్తలం. వీ డింట్ హ్యావ్ అవర్ హనీమూన్. దిస్ ఇస్ ది ఫస్ట్ నైట్ వీఆర్ గోయింగ్ టు, అండ్ దే డోంట్ నో వాట్ ఇట్ ఈస్. వాళ్ళిద్దరికి అసలు తెలియదు, ఏమీ తెలియదు అనమాట. అంత పవిత్రమైన పచ్చి ప్రేమ. అలాంటి సందర్భంలో ఒక పాట పెడితే ఏం పాట రాయాలి, ఏం పాట కంపోజ్ చేయాలి, ఎలా యాక్ట్ చేయించాలి ఇద్దరు పిల్లల చేత కొత్తగా. ఇట్స్ మనం ఎప్పుడైతే పాలు గ్లాస్ తీసుకొచ్చేస్తుంది అమ్మాయి, అది సవతలు పెట్టి తొక్కలోది పాలు ఎందుకు ఇప్పుడు ఎర్రగా తీస్తాననే మాటలన్నీ వచ్చేస్తాయి, అది వేరే విషయం. అతను ఎంత మర్యాదగా దగ్గరకు తీసుకోగానే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అమ్మాయికి. రాగానే
అరివేణి ఆణిముచ్చమా, నీ కంట నీటి ముచ్చమా, ఆవిరి చిగురో, ఇది ఊపిరి కబురో. ఊపిరి కబురు అనేది ఎంత గొప్ప మాట! మాటలు చెప్పలేనిది, శ్వాస చెప్తుంది, ఊపిరి చెప్తుంది కబురు. అది ఎంత గొప్పగా రాశారు! స్వాతివానలో లేత ఎండ, స్వాతివానలో లేత ఎండ ఎంత అందంగా ఉంటుందండి! అదొక భావకథ, పెయింటింగ్. ద పక్కన పెయిన్, జాలి నవ్వు, జాజిదండలు. జాజిదండలు ఏమీ లేవు అక్కడ, జాలిగా నవ్వుకోవడానికి జాలి ఉన్నట్టుగా రాసుకున్నాం అన్నమాట. అలా మర్యాద పూర్వకంగా ఒక చిన్నపిల్లల పెళ్ళైన తర్వాత నడిపేటటువంటి మొదటి రాత్రిని కుదురైన బొమ్మకి నుదుట ముద్దు పెట్టనా అంటే అలా అంటుంది, అమ్మాయి వద్దు వద్దు వద్దు, వద్దంటే మళ్ళీ వద్దంటే ఒట్టుగా ఏం చేయమంటారు నన్ను అంటుంది. అందాల బొమ్మకి, కొందనాల బొమ్మకి, అమ్మకి అడుగు మడుగులు వస్తానా, మెత్తగానే కాళ్ళు పట్టుకోపోతే ఎలా అన్నావు అని అంటే తప్పు కాను ఒకసారి. ఇంత బాగా అన్నారు జానక్ గారు, నువ్వు అంత బాగా అన్నావు. అడుగులకు మడుగులు వస్తున్నా అని అబ్బాయి అడిగితే నేను బాగానే ఉంది కానీ తప్పు కదా నువ్వు భర్తవి అంటుంది అన్నమాట. అంత ఆనందంగా గొప్పగా చాలా ఒక క్లాసీనెస్తో ఇద్దరు పిల్లల మధ్య రొమాన్స్ను సినిమా అంతా అంత అందంగా నడిపిన అంత సంస్కారవంతమైన దర్శకుడు ఏనాడు ఒక సినిమాలో కానీ ఒక చిన్న బూతు మాట కానీ రాని, అసలు రెండు అర్థాలు అనేది లేదు, బూతు లేదు. ఇప్పుడు రెండు అర్థాలు లేవు తెలుసా నీకు, ఒకటే అర్థం. ఆ పాట అంత అందమైన మాటలు రాయించుకొని దానికి అంత మృదువుగా సంగీతం చేశారు రమేష్ నాయుడు గారు. మా వాళ్ళకి నేను లేదు సాఫ్ట్గా పాడుతున్నాను ఎలా అంటే వాళ్ళందరూ కూడా అర్థమైన సారని అంత ముద్దుగా వాయించారు వీళ్ళందరూ కూడా. ముద్దు మ్యూజిషియన్స్, చక్కటి గాయని, ముద్దు పాట. ఎందుకంటే ఏం కావాలి జీవితంలో, ఇలాంటి ఒక్క పాట దొరికితే చాలు మంచి గాయని గాయకులకి. ఇప్పుడున్న పాడుతున్న వాళ్ళందరూ ఎవరు తక్కువ వాళ్ళు కారండి, అందరూ చాలా బాగా పాడే పిల్లలే వీళ్ళంతా కూడా. కాకపోతే నాకు దొరికినంత మంచి పాటలు వాళ్ళకి దొరికితే వాళ్ళకి ఇంకా ఎంత మంచి పేరు వచ్చిందో ఆలోచించండి మీరు. అలాంటి పాటలు రావట్లేదు, అది ప్రాబ్లం. బట్ దే ఆర్ ఆల్ డూయింగ్ వెరీ వెరీ గుడ్, గివ్ దెమ్ వన్ ఫుల్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సునీత ఫర్ బేరింగ్ విత్ మీ. స్వరాలతో ఆడుకునే స్వరకర్తకు పదాలతో ఆడుకునే పదకర్త దొరికితే ఏముంది ఇంకా? పాట పరుగులు పెడుతుంది, ప్రతి హృదయాన్ని పరవశింపచేస్తుంది. ఆఖరి పోరాటం చిత్రంలో బాలు గారు, జానక్ గారు పాడిన ఈ పాట కూడా అంతే అండి. ఇళరాజా గారు, బేటూరి గారి కలయికలో పుట్టిన ఆ పాటను మన కోసం ఇప్పుడు పాడబోతోంది బాలుగారితో కలిసి గీతామాధురి. సంద వేళలో లేలే తవణుకు అంద గత్తెలోబ్బే కన్ను గీటే అరి మధ్య బయట దాటే చల్లి కొరుకుతుంటే చెల్లి ఉరుకుతుంటే అరు భలే గుంది పడుచు ముచ్చట భలే కదా గాలిచ్చట భలే గుంది పడుచు ముచ్చట భలే కదా గాలిచ్చట చినుకు సంధి వీళ్ళలో లేలే తమలపు అందగాడిలో నీడే బురుముతుంటే నీడే తరుముతుంటే సరాగాలతోటి స్వరాలల్లుకుంటే పదా అంది పడుచు పూపురా ఇదే కదా చిలిపి ఆ పదా అంది పడుచు పూపురా ఇదే కదా చిలిపి
దీపావళి చల్లని చల్లుల సన్నని గిల్లుడు సాగిన వేళ కురిసిన స్వాతి చినుకు సంద వేళలోబణుకు అందగత్తెతో కన్ను గీటే బయట దాటే కుంది పడుచు ముచ్చట భలే కదా గాలి ఇచ్చట. బిఫోర్ సునీత కమ్స్ వచ్చేసా భలే రౌండ్ నువ్వు ఉండొచ్చు భలే గుంది పడుచు ముచ్చట భలే కదా గాలి ఇచ్చట రెండింటికి తేడా ఏంటి? ఒక దాని భలే గుంది పడుచు ముచ్చట భలే కదా గాలి ఒక భాకి వస్తుంది ఒక భాకి. ఒక బాకు గూటం ఉంది ఇంకో బాకు గూటం లేదంటావు అంతే కదా. నేను అడిగింది అర్షం గురించి కాదు, ఎందుకలా రాశాడు ఏమైనా అర్థమైందా నీకు అని. ముచ్చట ఇచ్చట పో మా, నువ్వు ఎప్పుడు అంతే తెలిసినా చెప్పు, అదే నీతో కూడా తెలుసు నీకు, చెప్పు తల్లి చెప్పు. నిజంగా తెలీదా? తెలియకుండా పాడేసేవన్నమాట. భలేగుంది పడుచు ముచ్చట, భలేగా ఉంటే ఇట్స్ ఫంటాస్టిక్. పడుచు ముచ్చట అంటే కుర్రాళ్ళ మధ్యలో జరిగేది. అయితే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు నన్ను అడగచ్చు అక్కర్లేదు, పాడడానికి నేను కుర్రాడిని. ఆ తర్వాత ఏమో భలేగుంది పడుచు ముచ్చట, తర్వాత భలే కదా గాలి ఇచ్చట. ఇక్కడ బలి అంటే పశువులు బలి చేస్తారు చూసావా, మీరు బలే ఇప్పుడు నువ్వు అనుకుంటుంటా బలే పోయిన రా ఈయన దెబ్బకి నేను నువ్వు అనుకుంటున్నావు కదా, అదనమాట అక్కడ మీనింగ్. ఇక్కడ గాలి బలే అయిపోయింది, భలే ఉంది పడుచు ముచ్చట బలే కదా గాలి ఇచ్చట. గాలి ఎందుకు, గాలి ఎందుకు అలా బలే అయిపోయింది అంటే అది దట్స్ ఎ టూ రొమాంటిక్ థింగ్, ఐ డోంట్ వాంట్ టు టెల్. ఎందుకు చెప్పానంటే ఇది మీకు అర్థమైతే చాలు. వింటర్ కూడా ఇక్కడ బాగా సివియర్గా ఉంటుంది కదా, దంపతులకు బాగా తెలిసి ఉంటుంది.
భలే భలే ఈ ఈ శబ్దాలని ఎంత గమ్మత్తుగా వాడతారు సుందరామూర్తి గారు అంటే, యాక్చువల్గా ఇట్స్ అ వెరీ రొమాంటిక్ సాంగ్, బట్ చాలా అందంగా దాన్ని ర్యాపప్ చేసి చాలా బ్యూటిఫుల్గా పెట్టాడనమాట. అదే బలిని ఇంకోసారి వాడాడు ఇందులో. ఈ గాలితో ఒకే చలి, ఈ దెబ్బతో అదే బలి. చలే బలైపోయిందంటే వేడిగా ఉంది అని అర్థం. అంటే టు రొమాంటిక్ పీపుల్ ఆర్ దేర్ డాన్సింగ్, అసలు డాన్స్ చేస్తూ పాడితే చలేమిటి ఏదైనా పోతుంది ముందు చెప్పండి. అందుకే కాస్త డాన్స్ చేయమ్మా తల్లి. నిన్ను ఫస్ట్ టైం చూస్తున్నాను, స్టెప్ వేస్తున్నారు మీరు? లేదు, అప్పుడప్పుడు వేస్తుంటాను స్టెప్స్, పడినప్పుడు కాళ్ళు కూడా విరుగుతుంటాయి. అంటే గీతతోనేనా మాతో కూడానా? నువ్వు డాన్స్ చేస్తావా చెప్పు. చేద్దామా సార్? నువ్వు నీ పాట నెక్స్ట్ సాంగ్ ఉన్నప్పుడు నువ్వు డాన్స్ చేయి, నేను చేస్తా. కానీ మనం డాన్స్ చేసే పాట పాడట్లేదే నెక్స్ట్. ఏ పాటకైనా డాన్స్ చేస్తున్నారు కదా ఇప్పుడు సినిమాల్లో, అంతే కదా ఈ డాన్స్ చేసే పాటలేనా అవి? కరెక్ట్. మనం వెళ్దాం, మనం సునీత్ పడుతుందా బాగా మనకి. కొంతమంది స్వరకర్తలకు పదకర్తలకు విడదీయరానటువంటి అనుబంధం ఏర్పడుతుంది. ఇది ఈనాటిది కాదు, అనాదిగా వస్తున్నదే. తాజాగా ఈ రోజుల్లో దేవిశ్రీ ప్రసాద్ రామజోగే శాస్త్రి గారి మధ్య ఉన్నటువంటి అనుబంధం కూడా అలాంటిదే అని చెప్పుకోవచ్చు. నమో వెంకటేశ చిత్రంలో మనోగారు మేఘ పాడిన టైటిల్ సాంగ్ వారిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి పాటే. ఇప్పుడు ఆ పాటను మనో గారు శ్రావణ భార్గవి గారితో కలిసి పాడబోతున్నారు. ఏడు కొండల బాలాజీ డియర్ ఎంత గొప్పది స్వామిని పవర్. నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ. నీ వల్లి మారింది నా జాతకం కలర్, చేసావే మా ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్. నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ. చెప్పుకున్నా నీకు నా లవ్ మ్యాటర్, తెచ్చుకున్నామయ్య పక్కా ఆన్సర్. నీ మాయ హెల్పర్ మారింది ఫ్యూచర్, అందుకే అందుకో థ్యాంక్ యూ మై డియర్. నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ. మై గాడ్. నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ. వెళ్ళి కార్డు వెయ్యి ప్రింట్ చేసా ఫస్ట్ కార్డు, నీకే పోస్ట్ చేసా ఖాటు రోడ్డు, గట్టు దాటి వచ్చి పోరా వెంకటేశ. ముఖ్యమైన గెస్ట్ లిస్ట్ వేసా మొట్టమొదటి పేరు నీదే రాసా, నువ్వు అన్నమయ్య పాటలతో ఆర్కెస్ట్రానే ఏర్పాటు చేశా. నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ. నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ. కొంగు ముళ్ళు పడిపోని కొండకొస్తాం వెంకటేశ. పుట్టబోయే బాబు పేరు తెలుసా? బాలాజీ లేదా శ్రీనివాస, కన్న తండ్రి కంటి పాప రెండు నువ్వే వెంకటేశ. చాలి చాలి లైఫ్ అన్ని నీ దయ పెద్ద మనసా.
పట్ట నువ్వే ఒండు మూడు నీదే భరోసా. నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ. రావాల్సినంత పేరు రాకపోయినా కావలసినంత సంగీత ప్రతిభ ఉన్న స్వరకర్త బి గోపాలం గారు చేసిన చిత్రాల సంఖ్య తక్కువైనప్పటికీ అతి మధురమైన పాటల్ని మనందరికీ అందించారు. పెద్దలు మారాలి చిత్రం కోసం ఆయన స్వరపరిచిన పాటలన్నీ రసగుళికలే. ముఖ్యంగా బాలుగారు, సుశీల గారు పాడినటువంటి నారాయణ రెడ్డి గారి గీతం చిరస్మరణీయం. ఆ పాటనిప్పుడు బాలుగారితో కలిసి నేను పాడబోతున్నాను, ఆశీర్వదించండి. ప్రతి పలుకు విరహ గీతమై పరవశింపజేస్తుంటే నివసించగా ఏమని వ్రాయ.
ప్రతి పలుకు విరహ గీతమై పరవశింపజేస్తుంటే ప్రతి పలుకు రూపమై పలకరించిపోతే పరవశింపజేస్తుంటే తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. నేను ఈ పాట మొదలుపెట్టిన తర్వాత మధ్యలో బ్యాక్గ్రౌండ్ వస్తున్నప్పుడు సునీతకి ఏం చెప్పానంటే, నువ్వు యాంకర్ చేస్తున్నావు, పాట పాడుతున్నావు కదా, అది పక్కన పెట్టి పాట పాడుతున్నప్పుడు టోటలీ ఫోకస్ ఆన్ ది సాంగ్ అండ్ సింగ్ అని కరెక్ట్గా పాడింది. ఆవిడకి ఫోకస్ గురించి చెప్పాను. ఇక్కడ మావాడు షహనాయ్ అద్భుతంగా వాయించేస్తుంటే వాడిని చూసి ఎంజాయ్ చేసేస్తూ చరణ ఎక్కడ తీసుకోవాలో నేను మర్చిపోయాను. సో అందరు అంటారు పాడుతా తీగలో మీరు ఎంత మంచి మంచి మాటలు చెప్తారని. ప్రపంచంలో అతి సులభమైంది ఏంటంటే అవతల వాళ్ళకి సలహా చెప్పడం, అది మనం చేయడం చాలా కష్టం. జోక్స్ అపార్ట్, బి గోపాలం గారు అన్న వారి గురించి చాలామందికి తెలిసి ఉంటుంది, చాలామందికి తెలియకపోవచ్చు. ఆయన చాలా అద్భుతమైన గాయకుడు, బేసిక్గా చాలా మంచి కంపోజర్. ఆయన చివరి దశలో వెంపటి చిన్నసత్యం గారి నృత్య ఆ బృందంలో ఆయన పాటలు పాడేవారు. క్లాసికల్ మ్యూజిక్ చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తి, ఒక గొప్ప గాయకుడు. ఆయన స్టైల్ ఆఫ్ సింగింగ్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉండకపోతే బాగోదు, ఆయన అలాగే ఉండేటట్టు కోరుకునేవాళ్ళు. తోటలోన పూలెన్ని ఉన్నా, తోటలోన పూలెన్ని ఉన్నా, నేసిగమల్లెలే, ఆయన స్టైల్ అది, నేసిగమల్లెలే కవ్వించగా ఏమని, అంత బాగా అంత అందంగా పాడేవారు ఆయన పాట. పోతే ఇందులో వినిపించినంత టూ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ హీ హాజ్ యూస్డ్. వన్ వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ సాక్సఫోన్, అది కూడా యాక్చువల్గా ట్యూబులర్ ఇన్స్ట్రుమెంట్, అండ్ మనకు తప్ప దానికి ప్యారలల్గా సంబంధించినటువంటి మన ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ షెహనాయ్. ఈ రెండింటిని అంత అందంగా చేశారు, వినిపించారు. ఎలా ఒకసారి అది మళ్ళీ ఆ షెహనాయ్ వినిపిస్తావా? అది రాత్రి బాగాలేదు, ఆ వెనకాల వచ్చిన వయలిన్స్ కూడా ఏం తక్కువ కాదు. నీ గురి కూడా చెప్తున్నాను అరవింద్, నువ్వు కూడా ఆ లాస్ట్ వన్ బార్ అది అది లేకపోతే దానికి ఇది లేదు, ఆ మూలుగు అంటాను నేను. ఏది అది నువ్వు ఒకసారి వినిపించాను అన్నా పర్వాలేదు, బాగుంది. వస్తా. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దోస్ బ్యూటిఫుల్ మ్యూజిషియన్స్. థ్యాంక్ యూ సో మచ్. 1000 చిత్రాలు దాటినా కూడా ఇళయరాజా గారి సంగీతంలో ఆయన స్వరకల్పనలో ఒకప్పటి వాడి వేడి ఏమాత్రం తగ్గలేదు. శ్రోతల నాడి బాగా తెలిసిన ఆ లయరాజు ఇప్పటికీ తన బాణిలతో ఏదో ఒక కొత్తదనం చూపెడుతూనే ఉంటారు. గుండెల్లో గోదారి చిత్రంలో మనోగారు అనిత గారు పాడినటువంటి అనంత్ శ్రీరామ్ పాట ఒకటి ఉదాహరణ మాత్రమే. ఆ పాటని ఇప్పుడు మనోగారితో కలిసి శృతి పాడబోతోంది, ఆహ్వానించేద్దాము, పాట విని ఆనందించేద్దాం. ఎక్కడుంది ఎక్కడుంది నా కోడి, ఏ తట్ట కింద దక్కినాది, అరే ఎక్కడుంది ఎక్కడుంది నా కోడి, నా చేత చిక్కిన దారి, ఏ బెరసా జింగులి నెమలి కాకి, ఏది ఏది ఏది, ఏడేగా వర్ల కేతు వాయి జాతి కోడి నాది, ఎక్కడుంది ఎక్కడుంది నా కోడి, ఏ తట్ట కింద నక్కినాది, అరే ఎక్కడుంది ఎక్కడుంది నా కోడి, నా చేత చిక్కి తీరుతాది.
ఏ పులుసు కోసం పెరుగుతున్న నాటుకోటి కాదే, నిగురు కోసం ఎదుగుతున్న సీమ కోటి కాదే, అదిరిపోయే బెదిరిపోయే సొంత కోడి కాదే, నుదుటి మీద గెలుపు రాత ఉన్న కోడి బాదే. అరే తోడు కాని మరదలి వరువంత మోసుకుంటా, ఆశగా కానిలా ఊరూర చూసుకుంటా. ఎక్కడుంది నా కోడి నా పక్క నుండి నిక్కులాటి, అరే ఇక్కడుంది ఇక్కడుంది నా కోడి తిక్కలున్న తెక్కులాటి. దమదా దా 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 బ్రువా. కో కూతతో తెల్లార కట్టెలేస్తా, ఈత కోసం దీనితో గోదారి కట్టుకెళతా, ఊరిలో నా ఏరి ఏరి జీడి పప్పు తెస్తా, హేమేత చేస్తూ ఆవతంతో మర్దనాలు తెస్తా. నా తమ్ముడల్లే పిట్టమల్లే నిన్ను సాకుతుంటా, తమ్ములు నా కట్టుమల్లే నే తయారు చేస్తా. ఇక్కడుంది ఇక్కడుంది నా కోడి నా పక్క నుండి నిక్కులాటి, అరే ఇక్కడుంది ఇక్కడుంది నా కోడి ఏ తిక్కలున్న టెక్కులాటి. ఏ వరస జింగులి అసలి నెమలి కోడి అయినా గాని, ఏడేగా వర్ల కేతు వాయే జంతువైనా గాని, కుక్కరొక్క నా కోడి అరే దీని కింద ఎదురేది, అరే కుక్కరొక్క నా కోడి అరే దీనికి కయ్యెదురేది. మణిశర్మ గారి స్వరకల్పనలో ఎన్నో మధురమైన గీతాలను ఆలపించాడు హేమచంద్ర. అలాగే పక్కా మాస్ గీతాలు రాసే రామజోగే శాస్త్రి గారు సందర్భం శాసిస్తే, నిర్మాత దర్శకులు ఆశిస్తే అపురూపమైన గీతాలను కూడా రాయగలరు. అందుకు సాక్ష్యమే తీన్మార్ చిత్రంలో హేమచంద్ర శ్రీవర్ధిని పాడిన ఒక మధురమైన గీతం. ఇప్పుడు ఆ పాటను హేమచంద్రతో కలిసి నేను పాడబోతున్నాను, మీరు ఓకే అంటే. మహారాజ కే బోలో కాశీ విశ్వనాథ కే హర 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 మహాదేవ, జయ బోలో శంకర మహారాజ కే బోలో కాశీ విశ్వనాథ కే హర 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 మహాదేవ. శ్రీ గంగా నీలాంటి మనసీయవే, జన్మంతా నీ బాట నడిపించవే, శివ పూజను కరుణించవే, ప్రియ సేవలో తరియల్చు వరమీయవే. కాశీ వాస సాంబ శివ కాచే తండ్రి మహదేవ, పొంగే గంగే నీ చలవా, కరుణకు లేదే ఏ కొదవా, మదిలో కోరిక తీరే మార్గం కావా. బోలో శంకర మహారాజు కి హర హర జగమేలు శివ శంకర, జగమేలు శివ శంకర, నువ్వుంటే మాకింక భయమేందిరా, ఎదనిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా, నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతుందిరా. జగమేలు శివ శంకర, నువ్వుంటే మాకింక భయమేందిరా,
నిప్పు నీరు రంటిని, నిప్పు నీరు రంటిని జతగా నిలిపావుగా, విడ్డూరం చూపావుగా నీ లీలతో, నెలవంకకు తోడుగా వెలుగై ఉండగా, అమావాస్య తీరుగా కలలో జగమేలు శివ శంకర, జగమేలు శివ శంకర, నువ్వుంటే మాకింత భయమేందిరా, యదనిందుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా, నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా, జగమేలు శివ శంకర, నువ్వుంటే మాకింక భయమే. శివ శంకర, జగమేలు శివ శంకర, నువ్వుంటే మాకింక భయమేందిరా, యదనిందుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా, నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతుందిరా, జగమేలు శివ శంకర, నువ్వుంటే మాకింక భయమే. దర్శకేంద్రుడు రూపొందించినటువంటి మ్యాజికల్ మ్యూజికల్ హిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రంలో దినక్కత అనే పాట మీ అందరికీ చాలా గుర్తుండుంటుంది. ఎస్, ఐ నో. ఈ పాటను చిత్రీకరిస్తున్నప్పుడు చిరంజీవి గారికి 106 జ్వరమట. శ్రీదేవి గారి కాల్ షీట్స్ లేక ఆ పాట షూటింగ్ ఫినిష్ చేయాల్సి వచ్చింది. ఆ పాట విషయానికి వస్తే ఇళరాజా గారు వేటూరి గారుల గారడియే దినక్కత కసక్కుర్రు. బాలుగారు చిత్రగారు పాడిన ఆ పాటని ఇప్పుడు బాలుగారితో కలిసి పాడుబోతోంది శ్రీమతి శ్రావణ భార్గవి. ఆ
தினக்குத்தா கசக்குரு எனக்குத்தா சமக்குரு அடுக்குத்தார விழுக்கு ஸ்டார கதக்கு ஆட பாட சுஸ்தார தினக்குத்தா கசக்குரு சணக்குத்தா சமக்குரு எழுக்குத்தார விழுக்கு ஸ்டார கதக்கு ஆட பாட சுஸ்தார தினக்குத்தா கசக்குரு சணக்குத்தா சமக்குரு కసక్కులైలు పైలు చేష కసక్కి వలపు వలరే వేష కుబుక్కు ఎదలు కదలి దాచ కుటుక్కు మనక కుబులే దోచ మజా చేస్తే మరోటంట మరోటిస్తే మగాణంట సరే అంటే అతుక్కుంటా సరగళ్ళు ఇరుక్కుంటా పంబరేపి పాడుతుంటే మీరు గోవింద 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 కమన్ కమన్ పాడండ్రా రే పవ పప్ప పవ పప్ప అద్ది పవ పప్ప శబష్ పవ పప్ప పవ పప్ప పవ పప్ప పవ పప్ప వెనక్కుతా సక్కుర్రు వెనక్కుతా తమక్కుర్రు కతకు ఆట పాట చూస్తారా వినక్కుతా కసక్కుర్రు చణక్కుతా చమక్కుర్రు వయస్సు ఒడిలో సుడిని చూస వరించి సుడిలో పడవే వేష నటించి నరుడ ధనుడ మెచ్చ నమస్తే నడుమి నటిగా ఎచ్చ ఉడాయిస్తే ముడుక్కుంటా లడాయి వస్తే రుతుక్కుంటా సఖి అంటే మిక్స్ చేసి స్టెప్స్ వేసి ట్రిక్స్ చేస్తే మీరు గోవింద కోన్ డాన్స్ డాన్స్ చేసి ఆడండ్రాకుతా తమక్కుర్రు అలుకుతారా వినుక్కుస్తారా కథకు ఆట పాట చూస్తారా వినుక్కుతా సక్కుర్రు చణుక్కుతా చమక్కుర్రు ఈ 60వ బర్త్డేకి ఎంత బాగా పాడే ఉన్నాయి హా నిజంగా చాలా సంతోషం ఉందా వెరీ నైస్ కాదురా మొదలు పెట్టినప్పుడు చిరంజీవి గారిలాగా మొదలెట్టి చివరికి వచ్చేసరికి జ్యోతిలక్ష్మిలాగా చూపించేసావేంటి అవన్నీ మూడు అటువంటి సార్ నిజంగా ఈ గ్యాప్లో నువ్వు ఏం చేసి వస్తున్నారా మధ్యలో పాట వింటున్నా అన్న ఏ పాట తెలుగు పాట ఓ
మన్మధుడు చిత్రంలో సిరిమెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన ఒక మధుర గీతం, దేవిశ్రీ ప్రసాద్ గారి స్వరకల్పనలో చరణ్ గారికి ఎంతో పేరు తెచ్చిపెట్టినటువంటి పాట. మాధుర్యం కోరుకునే సంగీత ప్రియులకు ఇంకా ఎంతో నచ్చిన పాట ఆ పాట నేను నేనుగా లేని నిన్న మొన్నలా. నిజమే, మీ అందరిని చూసిన తర్వాత నా ఫీలింగ్ కూడా అదే. చరణ్ వచ్చేస్తున్నాడు, తన లైన్ నేను పాడేస్తే ఇప్పుడు ఇచ్చేది రెండు పాటలు, ఆ పాటల్లో నువ్వు పాడేస్తే ఎలాగా, సారీ మీరు పాడేస్తే ఎలాగా. బై ద వే, మీరు పాడినటువంటి పాటలలో ఆ లిస్ట్లో ఫీమేల్ వాయిస్ నాదే మాక్సిమం ఉంది. తెలుగులో చెప్పండి. ఆడగొంతుక నాదే మాక్సిమం నెంబర్ ఆఫ్ సాంగ్స్ మీరు నాతోనే పాడారు. పాప మీరు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్, నిజంగా నిజం చెప్పారు. ఇప్పుడు నేను బాగా పాడతాను, ప్రయత్నించండి. ఎక్కడో అనిపించింది సరే బాలసుబ్రహ్మణ్యం గారికి పాటలు తగ్గిపోతున్నాయి మన వల్ల, ఎందుకు పాపం మనం ఆయన కాంపిటీషన్ ఉండటం ఏంటి, సరే ఇంకొంచెం పాడనివ్వండి, ఇంకా చాలా పాడాల్సినవి ఉన్నాయి అన్నారు. అన్నది 40 ఏళ్ళ తర్వాత ఇంకా చాలా పాడాలి అంటున్నారు ఆయన. సరే మనం ఎందుకు అడ్డం రావటం అని చెప్పి నేను అలా ఫిల్మ్ ప్రొడక్షన్లోకి యాక్టింగ్లోకి అలా వెళ్ళిపోయి నేనేదో కొంచెం అలా నా పనులు నేనేదో చూసుకుంటున్నాను అన్నమాట. సో అందుకని చాలామందికి నేను ఏం పాటలు పాడానో తెలియదు. అలాంటి ఒక మంచి పాట ఇది, థ్యాంక్స్ టు దేవి శ్రీప్రసాద్. ఇది నిజంగా నేను పాడిన పాటేనండి. తమిళనాడులో ఒక పెద్ద నెట్వర్క్ అవార్డ్స్ ఇస్తూ నాన్నకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. సో అలా ఇలా వీడియో షూట్ చేస్తారు కదండి, అలా ఆర్టిస్ట్ పైకి వెళ్ళి స్టేజ్ మీద ఎక్కడం అలా చూపించేటప్పుడు ఒక పాట వేశారు, అది నా పాట. అది నాన్నగారికి కూడా తెలియదు అది నేను పాడానన్నా, నేను ఎప్పుడు పాడాను ఈ పాట అనుకుంటున్నారన్నమాట ఆయన. దాని తర్వాత నేను చాలా ప్రెస్ మీట్లు ఇచ్చి అది నేను పాడింది నేనండి ఆయన కాదండి అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇది ఒకటే వాయిస్గా ఉండడాన్ని వల్ల ఆయనకి పాపం తగ్గిపోతున్నాయి, మీరు అలా ఎస్పి బాల్సిన లాగానే పాడతారండి మీరు అంటూ ఉంటారనమాట. యాక్చువల్గా ఇన్నేళ్ళు అయిన తర్వాత ఆయన నాలాగా పాడుతున్నారు, అంటే ఇంకా అంత యంగ్గా ఉన్నారంటున్నానండి. మాకేమో ఉణుకుడు అవి ఇవి వచ్చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు, ఇలా భయం వల్ల కూడా అవుతూ ఉంటాయి అనుకోండి. ఇక్కడ వెనకాల ఇక్కడ ఎవరో ఎక్కువ నవ్వుతున్నారండి. మాస్టారు మీరు రాకండి, వచ్చేసారండి. నేను ఇంతసేపు నేను నవ్వి కామెడీ చేసి చప్పట్లు వాయింటుంటే ఇంత ఎంట్రీతోనే అందరు క్లాపులు కొట్టేస్తూ ఉంటారు. చూస్తున్నా పోన్లే పిల్లవాడిని ఏంటో అది కాదు, రెండు పాటలే ఉన్నాయి ఇవాళ, అందుకని ఎయిర్ టైం తీసుకుంటున్నాను అన్నమాట. వీళ్ళంత వరకు ఎయిర్ టైం ఓకే, స్టేజ్ టైం ఎయిర్ టైం అన్నో. ఇంతసేపు మాట్లాడారు కదా, ఇన్ని పాటలు పాడారు, ఇంత మాట్లాడారు, పాడతారు పల్లె పాట వద్దు బాబు, ఎందుకు వచ్చింది? చాలా ఈజీ పాట. ఏది ఎలా, నువ్వు ఒకసారి పాడు, నేను ట్రై చేస్తాను. నువ్వు పాటు లైన్ పాడు, మ్యూజిక్ డైరెక్టర్ నేను పాడతాను. నేను నేనుగా లేని, అదే కదా ప్రాబ్లము, ప్రాబ్లమే అది. మీరు వస్తే మరి అదే కదా ప్రాబ్లం. నేను నేనుగా లేని నిన్న మొన్నలా, నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లు, లేనిపోని ఊహల్లు ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా. అంత పైన అందుతుందంటావా, ప్రయత్నించి చూద్దాం రేపు తర్వాత. కొత్త జన్మలా కాదు, ఎలా కరెక్ట్ చెప్పండి సార్. అది చూస్తారా, ఎలా కొత్త జన్మలా, కొంచెం మర్యాదగా ఉండండి, ఎందుకంటే ఇంక తర్వాత అన్ని పాటలు ఈయనే పాడాలి, కొత్త జన్మలా వినే తీరాలి. కొత్త జన్మలా ఎలా చెప్పండి, వదిలేద్దాం మీకు రావట్లేదు, కొత్త జన్మే వద్దా ఇంకా. ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా సరే ఆ గాల వచ్చి కరెక్ట్గా ల్యాండ్ అవ్వాలి. పూల చెట్టు ఊగి టాటా బై బై, నట్టు స్క్రూ బోల్టు బాల పాల ఇంత చేసినట్టు ఇదంతా నాకే.
నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నేను నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ట్టు పాల బొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వు తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు వణికినట్టు చల్లు మంది గుండెల్లో ఎవరే నువ్వు నా మనసుని మై మరపున ముంచిన వాన మీకెవరికి కనిపించదు ఏమైనా నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఎందరున్నా గుర్తుపట్టలేక ఉన్నా అంతమంది ఒకలాగే కనబడుతుంటే తప్పు కాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా చెప్పలేదు నిజమేదో నాకు వింటే కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదు చెప్పవగను రెప్పలకే మాటొస్తే నేను నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా థ్యాంక్ యూ. లయరాజా ఇళయరాజా స్వర చక్రవర్తి చక్రవర్తి గారు అగ్రశ్రేణి స్వరకర్తలుగా దూసుకుపోతున్న రోజుల్లో కూడా తమ స్వర కల్పన ప్రతిభతో వారిద్దరికీ గట్టిపోటీనిచ్చారు సంగీత దర్శక ద్వయం రాజ్ కోటి. వారి ఆర్కెస్ట్రైజేషన్లో ఉన్న వైవిధ్యమే వారిని అగ్రపధాన నిలబెట్టింది. యముడికి మొగుడు చిత్రంలో రాజ్ కోటి గారిని స్వరకల్పన చేసినటువంటి ఈ వేటూరి గీతాన్ని వింటే వారి బాణీలోని వేగం అర్థమవుతుంది. బాలుగారు జానక్ గారు ఆలపించినటువంటి ఆ మధుర గీతాన్ని ఇప్పుడు ఆలపించబోతోంది మనో గారు శ్రీమతి గీతా మాధురి. వానచల్లు ఇల్లుతుంటే ఎట్టదమ్మా
వానజల్లు గిల్లుడింక తగ్గదమ్మా, వంటి మొగ్గ గుచ్చుకోక తప్పదమ్మా. చిత చితలాడు ఈ చిందు నతునాడాలి సత చేరుకో. హీరో ఇంట్రొడక్షన్ అనుకున్నప్పుడు హీరోని చూపించే విధానం, అంటే ఒక పాటతో ఒక బ్యాంగ్తో హీరో ఇంట్రొడక్షన్ అవుతూ ఉంటుంది మనం సినిమాలో చూస్తూ ఉంటాం. అయితే ఆ పాట ఏదో మాస్ మసాలా సాంగ్ లేకపోతే ఒక పోరాటం అది దానికి సంబంధించినటువంటి పాటలతో సరిపెట్టుకుంటున్నటువంటి రోజుల్లో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక హీరో రజనీకాంత్ గారి సినిమాలో ఇంట్రొడక్షన్ సాంగ్ మాత్రం సందేశాత్మకంగా ఉంటుంది, ఏమాత్రం సందేహం లేదు. ఏదో ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఆ ఇంట్రొడక్టరీ సాంగ్తో. అటువంటి ఒక అద్భుతమైన పాట దేవుడా దేవుడా తిరుమల దేవుడా అనే పాట. ఆ పాటని బాలుగారు ఒరిజినల్గా పాడిన ఆ పాటని ఇప్పుడు బాలుగారే పాడబోతున్నారు. భువనచంద్ర గారి సాహిత్యము, విద్యాసాగర్ గారి అద్భుతమైన సంగీతంలో వచ్చినటువంటి ఆ పాటను విని ఆనందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah.
అరే 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 దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా రిపీట్ నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమి పైనే దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా ఆలోచించు కొంచెం రైతు బిడ్డ కష్టం అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు స్వేదం వాడలోని మలినం శుభ్రం చేసేవారు నాలుగు రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు మాసిన జుట్టు పని పట్టేవాడంటూ లేకుంటే తగ్గుతుందా తలబరు నీళ్లలోనే నిలిచి ఉతికేవాడంటూ లేకుంటే నిలుచునా మన పరు ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు దైవం అని బ్రహ్మంగారు నాడే అన్నారు రిపీట్ శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమి పైనే దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా దాన్ని ఆ చెవిలోంచి వదిలేయి మేఘం సాగుతున్నా ఆకాకులు మూగుతున్నా ఆకాశానికి మలినాలేవి అంటూ కోపని చెప్పే పూల బంతి పట్టి నీటి మధ్యలో ముంచినా తేలుతుందో ఈ పైకి సోదరా అరే నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా తేలిరారా పూల బంతిలా మినుగురు పురుగులు ఎన్నెన్నున్నా పున్నమి నాటి జాబిలి చల్లే పండు వెన్నెల నవ్వగలవా రిపీట్ శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్య భూమి పైనే దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా స్వామి నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా రిపీట్ నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా శభాష్ శక్తులని వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమి పైనే ఏం జరిగింది పైనుంచి వాడు నోరు తెరుచుకున్నప్పుడు ఏదో పడింది నోరు ముయ్యాలా తెరవాలని తెలియక అవస్థ పడుతుంది పక్కన పడింది లేదు 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 లోపలికి పోయింది దేవా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత చక్కటి కార్యక్రమం ఇంత అందంగా తీర్చిదిద్దడానికి ఇంత అందంగా జరగడానికి
ఇంత పద్ధతిగా జరగడానికి మూల కారణకులైనటువంటి కొంతమంది వ్యక్తుల్ని ఈటీవీ తరఫున మనం సత్కరించుకోవటం ఎంతైనా సమంజసం అండ్ మా కర్తవ్యం కూడా. మెంబర్స్ ఆఫ్ సంఘం చారిటబుల్ ఫౌండేషన్ శ్రీ ప్రవీణ్ కొల్లిపర గారు, శ్రీ సుధాకర్ కృష్ణన్ గారు, శ్రీ విజయ్ చిలకమరి గారు, వీరు ముగ్గురిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ బాలుగారిని వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దినటువంటి వీళ్ళ ముగ్గురిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను. Thank you all. Thank you. Whatever the blessings from the temple or whatever you have given to me, I am receiving this on behalf of every person who is contributing for this show, sir. Thank you very, very, very much. Amuduradhamaragale Shreemuvagopalagitalu అది కూతురామో అప్సరామో స్థాపతిరింది ముహూర్తం ఉండరునది తథాస్తని పందిరనది అంకల్ పుత్రుడా హల్లు అల్లుడా వరసే కుదిరింది పటాళం ఉండరునది మిటింగే సిద్ధమైనది విడిచి సిగ్గు లేకుండా అడగాలనుకుంటున్నాను. నాకు చాలా ముద్దొస్తారు మీరు. సో ఒక్కసారి ఇలా అనొచ్చా? మధురం మధురం మధురం